हेलो अंदर की हाय वेलकम टू चिरुनवतो चैनल ना पेर स्वर्ण इप्पुडु नेनु मीकु चदिवि विनिपिंचबोयेदि श्री यंडमूरि वीरेंद्रनाथ गारु रचिंचिन दुप्पट्लो मिन्नागु नुंचि चूसावा वास्तवं कन्ना कथ बागुंटुंदि ఈ ముగింపు కన్నా నేను ఆపిన చోటే ముగింపు గొప్ప థ్రిల్ కలగజేస్తుంది అవును అన్నాడు వెనుకు. ఇక్కడి వరకు విన్నాం కదా, తర్వాతది విన్నాం. నిశ్చయంగా నువ్వు రాధ భర్తవి కావు, నువ్వు వరండా కుర్రాడివే కదూ, నాకు చెప్పవా ప్లీజ్ అన్నాడు విచ్చు. ఎందుకలా అనుకుంటున్నావు? నీ కథలో రాధకి ఒక కళ వస్తుంది, అందులో దాదాపు వరండా కుర్రాడు ఆమెను అనుభవించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నువ్వు రాసిన వాక్యాలు ఏమిటి? ఆ క్షణం ఆమె ప్రతి అంగానికి దాని ఉనికి తెలుస్తుంది, ప్రతి అంగము ఆమె మెదడుకు తరంగాలు తరంగాలుగా కమ్యూనికేషన్ పంపుతుంది అని అన్నావు. అఫ్కోర్స్ ఆ తర్వాత అతడిని విదిలించుకుంటుందనుకో, కానీ ఏ భార్య భర్తకి ఆ విషయం చెప్పదు కదా. అందులోనూ తనకి వచ్చిన అంత దారుణమైన కళ గురించి. పోనీ నువ్వేమనుకుంటున్నావు? వరండా కుర్రాడివి నువ్వే, మా సంతృప్తి కోసం నువ్వు ఆ ముగింపు ఇచ్చావు తప్ప అసలు ముగింపు అది కాదు. లేదు, నీకు రాధకి స్నేహం ముదురుంటుంది, తరువాత కాలంలో ఎప్పుడో నీకు తన కళ గురించి చెప్పి ఉంటుంది, ఇద్దరు నవ్వుకుని ఉంటారు. నీ లాజిక్ బాగానే ఉంది, కానీ నేను వరండా కుర్రాణి కాదు. మరి విశ్వనాథానివా? కాదు. మరి పరందామయ్యని? విజ్జు అదిరిపడి వాట్ అన్నాడు. అవును పరందామయ్యని, నాకు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. తను నమ్మిన సిద్ధాంతాన్ని నిర్భయంగా అమలు జరపగలిగేవాడే వరండా కుర్రాడు. ఎన్ని కాంట్రడిక్షన్లున్నా చివరికి బలహీనతను జయించగలిగింది రాధ. పైకి ఏమీ తెలియనివాడుగా కనిపించినా అన్నీ తెలుసుకోగలవాడు ఆమె భర్త. అందరిలోకి అతి మంచివాడుగా కనిపించేది నేనే. ఎదురింట్లో ఉంటూ వాళ్ళ కుటుంబంతో స్నేహం ఏర్పరచుకుని ఆమె డైరీలు రహస్యంగా చదువుతూ సాడిస్టిక్గా సంతోషాన్ని పొందేవాడిని. చెప్పుకుంటే సిగ్గుచేటు. చాలాసేపటి వరకు విజ్జు మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా షాక్ని జీర్ణించుకుని నవ్వుతూ అన్నాడు, కనీసం ఈ విషయం ధైర్యంగా చెప్పినందుకు నీకు పూర్తి మార్కులు ఇవ్వవచ్చు. నీ సంగతి చెప్పు, దైవాధీనం నువ్వేనా? నేను కాదు, దిబ్రూగఢ్లో పనిచేయడానికి ముందు నేను నేవీలో పనిచేసేవాడిని, తెలుసుగా. తెలుసు, దైవాధీనాన్ని మేమే రక్షించాం. అతడు సముద్రంలో దూకిన 26 గంటల తర్వాత చచ్చిపోతున్న స్టేజ్లో అతడిని మేము అదృష్టవశాత్తు పట్టుకోగలిగాం. ఇంకొద్దిసేపు ఆలస్యమై ఉంటే అతడు చచ్చిపోయి ఉండేవాడు. 50,000 డబ్బు కోసం అంత సాహసం చేసిన వాడిని నిజంగా అభినందించవలసిందే. అంతకన్నా ఎక్కువే ముట్టింది అతడికి. ఎలా? ఏ ఆధారం లేకుండా నడి సముద్రంలో రాత్రి పగలు 26 గంటల పాటు ఈదుతూ ఉండగలడం వరల్డ్ రికార్డ్. గిన్నీస్ పుస్తకం దీన్ని ప్రచురించింది. అతడి కథ విన్నాక చందాల రూపంలో వివిధ ప్రాంతాల నుంచి 100,000 రూపాయల దాకా ముట్టింది. అన్ని కథల కన్నా ఈ కథ ముగింపు బాగుంది, దీనికి పూర్తి మార్కులు ఇవ్వచ్చు. నా కథకి నువ్విస్తే నీ కథకి నేనిస్తాను. ఈ అగ్రిమెంట్ ఏదో బాగున్నట్టుందే అన్నాడు శేషు. ఏదో స్ట్రైక్ అయినట్టు తలెత్తి, అవును మనిద్దరం పరస్పరం సహాయం చేసుకుంటే ఈ బిల్లు బార్ నుంచి బయటపడవచ్చు. కథ కోసం బుక్ ఆఫ్ వరల్డ్లో 26 గంటలు సముద్రంలో ఉండటం అన్నది సృష్టించబడిందే తప్ప అది నిజానికి ఫ్యాంటసీ. దీనికి వాస్తవానికి ఏ సంబంధం లేదు. సరిగ్గా అదే సమయానికి అక్కడ వెంకు కూడా శివతో అదే మాట అంటున్నాడు. ఆ తర్వాత 2 జంటలు నేను కూర్చున్న టేబుల్ దగ్గరికి చిరవైపు నుంచి గుమ్మనంగా వచ్చారన్నమాట. అలా వాళ్ళు 4 అలా ఒకరి తర్వాత ఒకరు నా వెనుక జరిగిన కథ చెప్తుంటే నా మొహం తెల్లగా పాలిపోయింది. నా మిత్రులందరూ ఎంత తేలిగ్గా నన్ను ఫూల్ని చేశారో అర్థమైంది. అందరికీ 15 మార్కులు ఎలా వచ్చాయో కూడా తెలిసింది. ఎవరికీ హాని చేయకూడదనుకుని నేను అందరికీ సరిసమానంగా మార్కులు వేశాను. తలకరు తమకి తాము 5 మార్కులు వేసుకున్నారు. అదీగాక కథ ముగింపు విన్న మిత్రుడు మరో 5 మార్కులు వేశాడు, మొత్తం 15. అలా నాకు వేసిన వాడు కానీ నా పట్ల జాలిపడ్డ వాడు కానీ లేకపోవడంతో నాకు కేవలం 5 మార్కులే వచ్చినాయి. ఇప్పుడేం చేయాలి అన్నట్టు మిగతా వారి వైపు చూశాను. తేలుకుట్టిన దొంగల్లా వాళ్ళు మాట్లాడలేదు. ఎదురుగా ప్లేట్లో బిల్లు రాక్షసులాగా కనబడుతుంది. మా అందరి ఇబ్బంది గమనించినట్టును పట్నాయక్ గొంతు సర్దుకొని అన్నాడు, మీకు అభ్యంతరం లేకపోతే నా మిత్రుడి తరపున నేను పందెం కడతాను. ఎలా? అడిగాడు విజ్జి షార్ప్గా రియాక్ట్ అయ్యి. నేను కథ చెప్తాను, మీ 4 కథల కన్నా నాది బాగుంటే మీరు బిల్లు ఇద్దరు కానీ, నా కథ కన్నా మీలో ఏ ఒక్కరి కథ బాగున్నా నేను మొత్తం బిల్లు ఇస్తాను, సరేనా? నా మిత్రులందరూ మొహమొహాలు చూసుకున్నారు. పట్నాయక్ కొనసాగించాడు,
ఇందులో మన మిత్రుడిని వదిలిపెడదాం, ఎందుకంటే అతడు మీకు నాకు మిత్రుడే కాబట్టి. కానీ మనలో ఏ కథ బాగుందో ఎవరు నిర్ణయిస్తారు? పట్నాయక్ నా వైపు చూపిస్తూ మన మిత్రుడు అన్నాడు. వాళ్ళు వెంటనే చెప్పలేదు. అందరిలోకి ముందు కదిలింది వెంకు. అతన్ని మేము మోసం చేశాం, అది దృష్టిలో పెట్టుకొని మా నలుగురికి తక్కువ మార్కులు వేస్తే అన్నాడు. పట్నాయక్ నవ్వి, నా ట్రూత్ టెల్లర్ ఉందిగా అన్నాడు. అందరూ సంతృప్తి చెందినట్లే కనిపించారు. సంతృప్తి చెందకేం చేస్తారు, తమ కథల్లో ఏ ఒక్కటైనా నిశ్చయంగా అతడి కథ కన్నా గొప్పగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. అదీగాక నేను మోసం చేయడానికి కూడా వీల్లేదు. నా మనసులో ఏమాత్రం వాళ్ళ కథే బాగుందని అనిపించినా దానికి ఫస్ట్ మార్క్ వేయకపోతే వెంటనే ట్రూత్ టెల్లర్ ఆ విషయాన్ని పట్టుకుంటుంది. సరే, ఈ పందం మాకు ఇష్టమే అన్నాడు శేషు. ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత పడింది. ఇంతకుముందు 4 కథలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేసి అందరికీ సమానంగా మార్కులు వేసేసాను. ఇప్పుడు అలా కాదు, 4 కథలు తిరిగి మననం చేసుకోవాలి. ఇప్పుడు కథని జాగ్రత్తగా వినాలి, ఆ పైన జడ్జి చేయాలి. చాలా కష్టం. అందులోనూ పక్కన ఈ ట్రూత్ టెల్లర్ని పెట్టుకొని నా ఆలోచనలతో సంబంధం లేకుండా పట్నాయక్ చెప్పడం ప్రారంభించాడు. పట్నాయక్ చెప్పిన కథ ట్రూత్ టెల్లర్. ఆంధ్రశోభ పత్రికాఫీస్ 2 అంతస్తులో ఎడిటర్ గదికి పక్కనే ఆనుకుని ఉన్న ఎయిర్ కండిషన్ ఛాంబర్లో పొడవాటి బల్లకి ఇరువైపులా కూర్చుని ఉన్నారు జర్నలిస్టులు, మొత్తం 10 మంది. 2 వరుసలు కలిసే చోట ఒక పెద్ద కుర్చీలో ఆసీనుడై ఉన్నాడు శోభ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రశోభ ఎడిటర్ అయిన స్వామినాయుడు. ఫ్రెండ్స్ అన్నాడు నాయుడు. అందరూ అతడి వైపు తిరిగారు. వారందరూ అతడి ఆఫీసులో పనిచేసే విలేకరులు. ఆంధ్రశోభ 2 సంవత్సరాల క్రితం దాదాపు దివాళా తీసే పరిస్థితుల్లో తండ్రి నుంచి తీసుకున్నాడు స్వామినాయుడు. బూజు పట్టిన పాత మేనేజ్మెంట్ పద్ధతులన్నీ మార్చడానికి అతడికి 1 సంవత్సరం పట్టింది. అతడు చేసిన ముఖ్యమైన పని ఏమిటంటే, చాలామంది పత్రికాధిపతుల్లాగా తమ పేరు ఎడిటర్గా వేసుకొని వ్యవహారం అంతా అసిస్టెంట్ల చేతుల్లో పెట్టకుండా తనే ఆఫీసులో కూర్చుని పత్రికను చూసుకోవడం. అతడు చేసిన ఈ పని వెంటనే రిజల్ట్ ఇచ్చింది. దినదినగండంగా ఉన్న పత్రిక నెమ్మదిగా కష్టాల స్టేజ్ దాటి వేగం పుంజుకుంది. వైద్య విజ్ఞానం పేరిట హస్తమైథున సమస్యలు, లేడీ డాక్టర్తో కబుర్లు అన్న పేరిట డిఎన్సీ సమస్యలు చర్చించాడు. మూఢాచారాల్ని పారద్రోలండి అన్న శీర్షిక పెట్టి పూర్వకాలంలో పిల్లలు పుట్టడం కోసం పౌర్ణమి రోజు స్త్రీలు ఎలా నగ్నంగా నృత్యం చేసేవారో ఫోటోలు ప్రచురించాడు. బెస్ట్ క్యాన్సర్ పేరిట శ్రీరొమ్మిల్ని ప్రదర్శించాడు. స్పోర్ట్స్ కాలంలో విజయ్ అమృత్రాజ్, పీలే, ప్రకాష్ పడుకునే నిలువెత్తు బొమ్మలు వేసి కుర్రవాళ్ల గదిగోడల మీదకే ఎక్కాడు. వరకట్న సమస్య మీద, ఆస్తి హక్కుల సమస్య మీద సోదరిమణుల నుంచి వ్యాసాలు ఆహ్వానించి వంటింటి ఆడవాళ్ళని ఆకట్టుకున్నాడు. రాజకీయ వార్తల్ని తాజాగా వేయించి మనసు స్పందించే మసాలా చల్లి ప్రజల ముందుంచాడు. ఇలాంటి మార్పులు చేసి చేసి తమకి ఏ నెల కానీ జీతం వస్తుందో రాదో అనుకుని అనుమానపడే పత్రికా సిబ్బందికి 6 నెలలు తిరిగేసరికల్లా బోనస్ ప్రకటించాడు స్వామినాయుడు. అతడి కళ్ళల్లో తెలివితేటలు ప్రస్ఫుటిస్తూ ఉంటాయి. వాటి లోతంతో ఎవరికీ తెలియదు. అతడి పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేస్తూ ఉంటుంది. దాని వెనుక ఏ ఆలోచన ఉందో ఎవరికీ తెలియదు. ఫ్రెండ్స్ అన్నాడు. అతడిది అది మరో ట్రిక్, ఆఫీస్లో తన కింద పనిచేసే వాళ్ళని తనతో సమానంగా చూడడం. ఇది పే చేస్తుందని అతడికి తెలుసు. అందరూ అతడి వైపే ఉత్సుకతతో చూస్తున్నారు. అతడు అగ్నిలో దూకమంటే దూకేలా ఉన్నారు వాళ్ళు. అలా అనటం కంటే వాళ్ళని అలా తయారు చేశాడు అంటే బాగుంటుంది. దేశంలోని ఎక్కడెక్కడి సమాచారాన్ని వాళ్ళు చిటికల మీద సంపాదిస్తారు, అది వాళ్ళ ప్రత్యేకత. ఫ్రెండ్స్ అన్నాడు స్వామినాయుడు. మీ అందరి సహకారం వల్ల మన పత్రిక మళ్ళీ దారిలో పడింది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగాలి అని నేను కోరుకుంటున్నాను. మన మీద సాధించాం కదా అని సంతృప్తి పడితే అక్కడి నుంచే మన సేల్స్ పడిపోతాయి. కృషి అనేది నిరంతరంగా సాగుతూ ఉండాలి అని నేను నమ్ముతాను. ఎవరూ మాట్లాడలేదు. అతడు ప్రశ్న వేశాడు. ఈ ప్రపంచంలో ఒకప్పుడు అన్నిటికన్నా విలువైంది, మరుక్షణమే తన విలువ కోల్పోయేది ఏదో చెప్పగలరా? ఒకరినొకరు చూసుకున్నారు. నిశ్శబ్దం ఆవరించింది. వారిని చూసి అతడు నవ్వాడు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది వార్త, మై ఫ్రెండ్స్. దానికి మించి విలువైనది మరొకటి లేదు. కానీ ఆ వార్తే కొన్ని గంటలు గడిచాక తన ప్రాముఖ్యత కోల్పోతుంది. ఈ రాత్రి కెనడీ చచ్చిపోతే పొద్దున కల్లా అది పేపర్లో రావాలి. దానికి ఉన్నంత ప్రాముఖ్యత మరే వార్తకి ఉండదు. కొన్ని కోట్ల మంది, కొన్ని బిలియన్స్ జనం దాన్ని ఆతృతగా చదువుతారు. అదే ఆ రోజు విడిచి మరుసటి రోజు పెద్ద హెడ్లైన్స్లో వేసినా దానికి ఏ విలువ ఉండదు. అంటే
మనం కెనడీ చనిపోయిన తర్వాత 2 రోజులకి ఎలా చనిపోయింది, 4 పేజీలు రాసినా జనానికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. చనిపోవటం అనే న్యూసే వారికి థ్రిల్ కలుగచేస్తుంది. మనం ఇవ్వగలిగినంత న్యూస్ మొదటి రోజే ఇవ్వాలి. ఈ చిన్న రహస్యం దృష్టిలో పెట్టుకున్న జర్నలిస్ట్ జీవితంలో పైకి రాగలడు. అలాంటి వాళ్ళనే ఆంధ్రశోభ ప్రోత్సహిస్తుంది. వైజయంతి ముందుకు వంగి అతడి మాటలు ఉత్సాహంగా వింటుంది. ఆమె స్వతహాగా చురుకైనది. కొత్తగా ప్రొఫెషన్లోకి వచ్చిందవటం చేత ఏదో సాధిద్దామని ఊళ్ళూరుతుంది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆమె జర్నలిజంలో డిప్లొమా చేసింది. ఆమె తండ్రికి స్వామినాయుడు తెలుసు, అందుకని సులభంగానే ఆమెకు ఆ ఆఫీసులో ఉద్యోగం దొరికింది. నేను 20వ ఏట క్రికెట్ అంటే చాలా ఉత్సాహం చూపించేవాడిని అన్నాడు స్వామినాయుడు. అప్పుడు భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళింది, మీకు తెలుసుగా. అక్కడ పగలంటే మనకు రాత్రి, అందువల్ల పొద్దున అన్ని పేపర్లలోనూ కేవలం లంచ్ టైం స్కోర్ వచ్చేది. ఒక్క పేపర్ మాత్రం టీ టైం స్కోర్ వేసేది. నేను మా నాన్నతో దెబ్బలాడి అప్పటి వరకు తెప్పిస్తున్న పేపర్ మానేసి ఈ పేపర్ తెప్పించమని వేధించి చివరకు సాధించాను. ఇలా ప్రతి కుర్రాడు, ప్రతి గృహిణి, ప్రతి పురుషుడు మన పేపరే కావాలని కోరుకునే స్థితికి మనం తీసుకెళ్ళాలి. ఇది మన గమ్యం, అదే మన లక్ష్యం. ఆ తరువాత అతడు మిగతా విషయాలు చాలా మాట్లాడాడు. ఏరియాల ప్రకారం ప్రోగ్రెస్ రిపోర్టులు చూశాడు, సాధక బాధకాలు అడిగాడు. దాదాపు గంట గడిచాక ఉపన్యాసం ముగిసింది. ఒక్కరొక్కరే వెళ్ళిపోతుంటే అతను అన్నాడు, వైజంతి నువ్వు కాస్త ఆగు, మాట్లాడాలి. ఒక్కొక్కరే అతడి దగ్గరకు వచ్చి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. 2-3 నిమిషాల్లో గది ఖాళీ అయ్యింది. వైజయంతి అతడి దగ్గరగా ఉన్న కుర్చీలో వచ్చి కూర్చుంది. రేపటి న్యూస్ ఏమిటి? ఆమెకి అతడి ప్రశ్న అర్థం కాక బెగే బాడీన్స్ అంది. రేపు వార్త ప్రముఖంగా రాబోతుంది, ఏమిటది అని అడిగాడు. ఆమె ఆలోచనలు వేగంగా పరిగెత్తినాయి, కానీ ఎంత ఆలోచించినా ఆ వార్త ఏమిటో గుర్తురాలేదు. రాజకీయాలు, స్పోర్ట్స్, గేమ్స్, అంతర్జాతీయ వార్తారంగం, ఏ ఒక్క విశేషమూ కనబడలేదు. ఆమె ఆలోచనలు పసిగట్టినట్టు నవ్వి, రేపొద్దున ఒక ఖైదీ ఉరిదీయబడుతున్నాడు, తెల్లవారుజామున 5 గంటలకి అన్నాడు. ఆమెకు అప్పుడు జ్ఞాపకం వచ్చి అవును అంది. కానీ అందులో ఆమెకి ఏ విశేషం ఉందో అర్థం కాలేదు. మనం ఒక వ్యాసం ప్రచురించామనుకో, ఎలా ఉంటుంది? దేని గురించి? ఆ ఖైదీతో ఇంటర్వ్యూ చేస్తాం, మరణానికి ముందు నా మనోభావాలు అన్న టైటిల్ పెట్టి దాన్ని ప్రచురిస్తాం. అది రేపు పత్రికలో వస్తుంది. 20 గంటల్లో చచ్చిపోబోయే వ్యక్తితో ఇంటర్వ్యూ కాబట్టి ప్రతి పాఠకుడు ఇంట్రెస్ట్తో చదువుతాడు. రేపటి పత్రికలోనే అతడి మరణ వార్త కూడా వస్తుంది కాబట్టి, రెండూ పక్కపక్కనే ఉంటాయి కాబట్టి చాలా గొప్పగా ఉంటుంది. చచ్చిపోబోయే ముందు ఒక మనిషి చెప్పిన విషయాలు అంటే అందరికీ ఇంట్రెస్టే కదా, అందులోనూ హంతకుడు. వైజయంతి కళ్ళెత్తి అతడి వైపు చూసి మనసులో అనుకుంది, అందుకే ఇతడు పత్రికా సామ్రాజ్యంలో మగుటం లేని మహారాజు అయ్యాడు. మనిషి చచ్చిపోవటం లాంటి విషాదకరమైన వార్తల్లోంచి కూడా పాఠకులకి ఉత్సాహపూరితమైన వార్తని సృష్టించగలడు. ఇతడి కింద పనిచేయటమే నా అదృష్టం. స్వామినాయుడు ఒక కవర్ ఆమె ముందుకు తోసి, ఇది జైల్లోకి వెళ్ళడానికి పాస్, ఖైదీతో మాట్లాడడానికి అనుమతి కూడా మనకు దొరికింది. రేపొద్దున్నే ఉరి కాబట్టి ఈ రాత్రే అతనితో బయట వాళ్ళు మాట్లాడడానికి బంద్ చేస్తారు, మీరు ఇప్పుడే వెళ్తే మంచిది అన్నాడు. ఆమె ఉత్సాహంగా వెళతాను అంది. ఇది చాలా సెన్సేషనల్ ఇంటర్వ్యూ అవ్వబోతోంది అని ఎందుకో మనసు చెప్తుంది. వైజయంతికి చిన్నతనం నుంచి గేమ్స్ అన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. చదువులో వెనకపడకపోయినా ఆటల్లో ముందుండేది, అందుకే వృత్తిలో కూడా ఆమె జర్నలిజాన్ని ఎంచుకుంది. బల్ల ముందు కూర్చుని టెలిప్రింటర్ మీద వచ్చిన వార్తల్ని తెలుగులో అనువదించి వేసేవాళ్ళంటే ఆమెకు అయిష్టం. విలేకరులంటే కథనరంగంలో కూడా దూసుకెళ్ళి వార్తల్ని స్వయంగా సేకరించగలగాలి అని ఆమె ఉద్దేశం. ఆమెకి ఈ ఉద్యోగం బాగా సంతృప్తిస్తుంది, అందులోనూ ఆంధ్రశోభలో ఉద్యోగం. ఆమె అతడు అందించిన కవర్ తీసుకొని, వెళ్ళొస్తాను సార్ అంది. విష్యూ బెస్ట్ ఆఫ్ లక్. ఆమె తన సీటు దగ్గరికి వచ్చి దాదాపు 1 సంవత్సరం క్రితానివి పాత పేపర్లన్నీ తెప్పించి చూసింది. అసలు ఈ మనిషి ఎవరు, ఎందుకు అతడికి ఉరిశిక్ష పడింది, అతడు చేసిన నేరమేంటి వగైరా అన్ని వివరాలు ముందుగా తెలుసుకోవాలని ఆమె అభిప్రాయం. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవటం ముఖ్యం. అప్పుడే అతడి నుంచి మరిన్ని లోతైన విషయాలు తెలుసుకోవటం సాధ్యమవుతుంది. అక్కడే మిగతా వారికి వైజయంతికి తేడా. మిగతా వారైతే మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ఉండేవారు. దాదాపు గంట పట్టింది ఆమెకు అంతా చదవడానికి. హంతకుడి పేరు పట్నాయక్. అతడు ట్రూత్ టెల్లర్ అన్న మిషన్ని కనుక్కున్నాడు. చేసిన తప్పల్లా తను కనుక్కున్న విషయాన్ని ప్రొఫెసర్ రామన్కి చెప్పటమే. దాంతో ప్రొఫెసర్ రామన్ ఈ ఫార్ములా తనదేనని, తన నుంచే పట్నాయక్ దాన్ని కాపీ కొట్టాడని, కనీసం తన పేరు కూడా ఎక్కడా అనలేదని, ఈ విషయంలో తను కోర్టుకు వెళ్ళదలుచుకున్నానని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పట్నాయక్ ఈ న్యూస్ చూసి అవాక్కయ్యాడు.
తను అంత కష్టపడి కనుక్కున్నా తయారు చేసిన ఫార్ములాని ఎవరో అనామకుడు వచ్చి అతనిదే అనడం, కేవలం రామన్ యొక్క సామర్థ్యం మీద నమ్మకం ఉండి తను అతడికి రీసెర్చ్ పేపర్లు చూపించాడంతే. ఇంత దానికి రామన్ పేటెంట్ల మీద వచ్చిన రాయల్టీలో షేర్ అడుగుతాడనుకోలేదు. పట్నాయక్ దాదాపు పిచ్చివాడైపోయాడు. ఆ పిచ్చిలోనే రామన్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి రామన్ తలుపు తీయగానే 4-5 బోట్లు పొడిచి పారేశాడు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను కూడా 2 కోట్లు పొడవడంతో అతనికి ఉరిశిక్ష పడింది. ఇది కథ. నా వాయిస్ వింటున్న అందరికీ కృతజ్ఞతలు. నేను చదివే విధానం మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.